శృతి హాసన్ ఇప్పుడు తెగ సంబరపడిపోతోంది. ఇటీవలే విడుదలైన 3 మూవీ ఆమెకి కెరీర్లో 6 చిత్రం. ఈ చిత్రంతో తన తండ్రి కాంప్లిమెంట్స్ ని అందుకున్న శృతి హాసన్ ఆనందానికి అవధులు లేవు. చెక్అవుట్ ది స్టోరీ. కూతుర్ని మెచ్చుకున్న కమల్, తనని తాను చూసుకున్నానంటున్న కమల్, ఇటీవల విడుదలైన 3 సినిమాని కమల్ హాసన్ ప్రత్యేకంగా తిలకించాడు. ఇప్పటి వరకు తన కూతురు నటన గురించి ఒక్క మాట కూడా మాట్లాడని కమల్, 3 సినిమాలో ఆమె నటన చూసి తన అనుభూతులను మీడియాతో పంచుకున్నాడు. ఒక దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ పై కమల్ ప్రశంసలు కురిపించాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పేద్దామని. నిన్న తిన్న చాలదా? ఇంట్లో చూస్తే అంతే పో. లేదు, ఒకే ఒక విషయం. అయ్యో, ఓకే, ట్యూషన్ అయ్యాక ఎప్పుడు వెయిట్ చేస్తావు కదా, అక్కడే నుంచో నేను వస్తాను. ఓకే ఓకే, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఏంటి? ఐ లవ్ యూ. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3 చిత్రానికి ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నటుడిగా ధనుష్ కి, నటిగా శృతి హాసన్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా తన కూతురు నటిగా ఏంటో ప్రూవ్ చేసుకుందని కమల్ సంబరపడిపోతున్నారు. నీ పేరు రామ్ కదా, ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో చేస్తున్నావు? ఇదిగో చూడు రామ్, ఇలా నీ వెళ్ళేప్పుడల్లా వెయిట్ చేయడం, ఫాలో చేయడం చేయొద్దు. ఎవరైనా చూసి మా ఇంట్లో చెప్పారంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. ఓకే, ఒక నిమిషం. నువ్వు వెళ్ళే చోటల్లా వెయిట్ చేయను, ఫాలో చేయను, వెంట పడరాను, కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. శృతి హాసన్లో తల్లి సారిక పోలికలే అధికంగా ఉంటాయి. ఈ సినిమా చూశాకే శృతి అచ్చం తనలానే ఉందనిపించిందని కమల్ హాసన్ మురిసిపోతున్నాడు. ఇప్పటి వరకు పలు సినిమాల్లో శృతి హాసన్ నటించిన ఆమె అభినయం గురించి కమల్ మాట్లాడలేదు. తొలిసారిగా ఆమె నటన గురించి ప్రశంసలు కురిపించాడు కమల్. తండ్రి నుంచే ఇలాంటి సర్టిఫికేట్ రావడంతో శృతి కూడా సంబరపడిపోతోంది. మధురం ఏ నాటి వరమో, ఏ జన్మ ఫలమో, ఇంత మోహమా, అది అవసరమా, ఇంకా ప్రాణమా, ఇది పరవశమా, నా పాటలో అంతటి మహిమా, కొంచెం ఆగుమా, నా మనసు నలసడి తెలిపితే మళ్ళా నీ దూరలో విన్నాని పాట, మనసున్న పిల్ల మధు అనిపించి